అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు నిక్కీస్ ఫుడ్ వరల్డ్. హాయ్ ఫ్రెండ్స్, న్యూ ఇయర్ వచ్చేస్తుంది కదా, అలాగే క్రిస్మస్ కూడా వస్తుంది కదా. మనము ఇంట్లోనే డార్క్ ఫారెస్ట్ కూల్ కేక్ ఎలా తయారు చేసుకోవాలో మనము ఈరోజు చూద్దాము. ఇంట్లోనే న్యూ ఇయర్కి ఇలాగా హైజీనిక్గా మనం ఇంట్లోనే కేక్ చేసుకొని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలండి. అలాగే క్రిస్మస్ కూడా సెలబ్రేట్ చేసుకోవాలని ఈ కేక్ మీకు చూపిస్తున్నానండి. మీరే ఇంట్లోనే ట్రై చేయండి, ఎలా వచ్చిందో మాకు ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వండి. యాజ్ ఇట్ ఈస్ బేకరీలో తెచ్చుకున్న కూల్ కేక్ లాగా పర్ఫెక్ట్గా ఇంట్లో మనము తయారు చేసుకోవచ్చు. సూపర్ టేస్టీగా స్పాంజీగా ఉంటుందండి. అసలు మీరు నమ్మనే నమ్మరు, బర్త్డే వచ్చిందని అనుకుంటారండి. అంత టేస్టీగా పర్ఫెక్ట్గా వస్తుంది ఇంట్లో. హాయ్ అండి, అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు నిక్కీస్ ఫుడ్ వరల్డ్. పోదామా. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 50 grams బటర్ వేశాను. అందులోకి వెనిలా ఎసెన్స్ వేశానండి. అలాగే 1/2 కప్ పెరుగు వేస్తున్నాను, ఎగ్లెస్ డార్క్ ఫారెస్ట్ కేక్ కాబట్టి. అందులోకి 1/2 కప్ పాలు కలుపుతున్నానండి, కాంచి చల్లార్చినవి. ఈ విధంగా స్మూతీ స్ట్రక్చర్ వచ్చే మిక్సీ పట్టుకోవాలి. కొంచెం క్రీమీ స్ట్రక్చర్ అనేది రావాలండి కేక్ బ్యాటర్కి కలపడం కోసము. ఇప్పుడు నేను ఈ కప్పుతో 1.5 కప్ మైదా వేస్తున్నానండి. ఒక ప్లేటు జల్లెడ తీసుకొని, చూసారు కదా 1.5 కప్ మైదా వేశాను. అలాగే 5 స్పూన్స్ కోకో పౌడర్ వేసానండి. డార్క్ ఫారెస్ట్ కేక్ కాబట్టి కొంచెం చాక్లెట్ ఫ్లేవర్ అనేది ఎక్కువగా కావాలి కాబట్టి వేశాను. అలాగే 1 స్పూను బేకింగ్ పౌడరు, వంట సోడా కొంచెం వేశాను. అలాగే 1/2 కప్పు షుగర్ పౌడరు వేశానండి. షుగర్ని మిక్సీలో వేసి ఫైన్గా గ్రైండ్ చేసి వేసింది. ఇవన్నీ కలుపుకోవాలి. కంపల్సరిగా ఈ విధంగా పిండిని జల్లించుకోవాలి. మీకు బటర్ ప్లేస్లో ఆయిల్ కూడా వేసుకొని మనము కేక్ చేసుకోవచ్చు. రిఫైండ్ ఆయిల్ వేసుకోవాలి. ఎలా అలాంటి ఆయిల్ పనికి రాదండి. చూసారు కదా, పిండి ఈ విధంగా సాఫ్ట్గా ఉండలు లేకుండా కంపల్సరీ జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసేద్దాము. హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పుడు మనం కేక్ బేక్ చేసే గిన్నె ఉంటుంది కదా, దాని లోపల ఇలాగ అల్యూమినియం గిన్నె కానీ లేకపోతే కేక్ చేసే ట్రే కానీ తీసుకొని బటర్ ఈవెన్గా కలుపుకోవాలి. ఇప్పుడు నా దగ్గర బటర్ పేపర్ ఉందండి, లోపల బటర్ పేపరు పెట్టుకోవాలండి. ఈ విధంగా మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే 1/2 స్పూన్స్ మైదా కానీ గోధుమ పిండి కానీ డస్ట్ చేసుకోవచ్చు. లోపల డస్ట్ చేసుకోవాలి, అప్పుడే కేక్ మాడకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా బటర్ పేపర్ పెట్టుకొని లోపల కొంచెం బటర్ వేసి మళ్ళీ అప్లై చేసుకోవాలి. ఈ బటర్ ప్లేస్లో మీరు ఆయిల్ కూడా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు నేను మిక్సీలో పట్టుకున్న ఈ బటర్ నిస్సమాన్లో చాక్లెట్ పొడి జల్లించాం కదా, అందులో వేసి కట్టన్ ఫోల్ మెథడ్లో కలుపుకోవాలి. కట్టన్ ఫోల్ మెథడ్లో కాకపోతే మీ ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలండి. ఉండలన్నది లేకుండా ఉంటుంది కట్టన్ ఫోల్డ్ మెథడ్లో కలిపితే. ఇప్పుడు నాకు ఈ మిశ్రమం తక్కువ అయ్యిందండి, కొద్దిగా పాలు వేసి కలుపుకుంటున్నాను.
చాలా మైల్డ్ స్వీట్తో చేస్తున్నాను. మీకు స్వీట్ కావాలనుకుంటే నేను షుగర్ పౌడరు ఆఫ్ వేసాను. మీరు 1.5 కప్పు కానీ 1 కప్పు కానీ వేసి చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా పాలు పోసి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో లోపల ఉండలు అనేది లేకుండా చక్కగా కలుపుకోవాలండి. చూసారు కదా, ఇలాగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనము బటర్ రాసుకున్న బటర్ పేపర్ పెట్టుకున్న గిన్నెలోకి ఈ చాక్లెట్ మిశ్రమాన్ని, కేక్ మిశ్రమాన్ని పోసేయాలి. పోసి ఈ విధంగా కుదిపి 3-4 టైమ్స్ ట్యాప్ చేయాలండి. ఇలా చేయడం వల్ల లోపల ఏదైనా ఎయిర్ బబుల్స్ ఉంటే బయట వచ్చేసి చక్కగా కేక్ తయారవుతుంది. నేను ముందుగానే లోపల ఇలాంటి కుక్కర్ పెట్టి స్టాండ్ పెట్టుకొని 10 మినిట్స్ రీహీట్ చేసుకున్న గిన్నెలో ఈ కేక్ గిన్నె పెట్టి మూత పెట్టి మీడియం అంటు మీద 35 మినిట్స్ మనం ఇప్పుడు బేక్ చేసుకోవాలి. ఈ లోపల మూత పెట్టడం వల్ల ఈ హీట్ అనేది ఈవెన్గా స్ప్రెడ్ అయ్యి తొందరగా కేక్ కుక్ అవుతుంది. ఇప్పుడు నాది 35 మినిట్స్ అయిపోయిందండి. చూసారు కదా, కేక్ ఏమీ అంటుకోకుండా చక్కగా బేక్ అయిపోయింది. ఇప్పుడు నేను షుగర్ సిరప్ ముందే చేసి పెట్టుకున్నాను. 1/2 కప్పు షుగర్ తీసుకున్నాను, మైదా పిండి తయారు చేసుకున్నాను. దాంతో 1/2 కప్పు షుగరు 1/2 కప్పు నీళ్ళు వేసి షుగర్ సిరప్ తయారు చేసి పక్కన పెట్టుకున్నానండి. కేక్ చక్కగా కూల్ అయిపోయింది. ఇప్పుడు డీమోల్ చేసుకుందాము. ఇలా రివర్స్ చేసి ట్యాప్ చేస్తే కేక్ అనేది చక్కగా ఊడొచ్చేస్తుంది. చూసారు కదా, ఎంతో ఫ్లఫీగా వచ్చిందండి. బట్టర్ పేపర్ పెట్టి చేయడం వల్ల చూడండి, పైన కింద అనేది హార్డ్గా లేకుండా చాలా స్మూతీగా వచ్చింది. చాలా స్పాంజీగా కూడా వచ్చిందండి కేక్ అనేది. ఇప్పుడు ఈ మనము డార్క్ ఫారెస్ట్ కేక్ కింద విప్పుడు క్రీము డబుల్ లేయర్ చేయాలి కాబట్టి నేను కింద లేయర్ని మధ్యలో పెట్టి థ్రెడ్తో ఈ విధంగా 2 లేయర్స్ లాగా డివైడ్ చేసుకుంటున్నాను. మీరు చాక్తో కూడా డివైడ్ చేసుకోవచ్చండి. చూసారు కదా, ఈ విధంగా మనము థ్రెడ్తో డివైడ్ చేసుకోవచ్చు. కొంచెం కేర్ఫుల్గా చేసుకోవాలండి, కేక్ విరిగిపోతుంది ఒక్కొక్కసారి. ఇక్కడ మనము రొటేట్ చేసుకోవడానికి ఇలాంటి గిన్నెని కింద పెట్టుకొని ఈ విధంగా ఈజీగా మనము డెకరేట్ చేసుకోవచ్చండి. నేను కేక్ని డివైడ్ చేసేసాను. దీనిపైన ఇప్పుడు మనము షుగర్ సిరప్ అనేది వేసుకోవాలి. షుగర్ సిరప్ వేయడం వల్ల చాలా మాయిస్ట్గా స్వీట్గా చాలా బాగుంటుందండి కూల్ కేక్ కాబట్టి. ఈ విధంగా మొత్తము స్ప్రెడ్ చేసుకొని నేను ఈ విప్పుడు క్రీము ఇంట్లోనే విప్ చేసుకున్నానండి. నాకు ఈ విప్పుడు క్రీము ఇలాగా హార్డ్గా రావడానికి 45 మినిట్స్ దాకా పట్టిందండి విస్కర్తో బీట్ చేసేదానికి. మీకు ఎలక్ట్రిక్ బీటర్తో అయితే 15 మినిట్స్ పడుతుంది అంతే. ఇప్పుడు ఈ విప్పుడు క్రీము ఈ కేక్ పైన పెట్టి మనం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. చూసారు కదా, విప్పుడు క్రీమ్ చాలా పర్ఫెక్ట్గా విప్ అయ్యిందండి. ఇలాంటి కోంబ్ అనేది మనకి బేకరీ ఏజెన్సీ షాపుల్లో దొరుకుతుందండి. ఈ విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాక దీనిపైన మనము ఇంకొక లేయర్ పెట్టి కేక్ని డెకరేట్ చేసుకున్నాము. అది కొంచెము క్రాక్ ఇచ్చిందండి, అయినా ఏం పర్వాలేదు. మనము ఇంకో లేయర్ పెట్టినాక పైన చిన్న చిన్న హోల్స్ పెట్టుకొని మనము షుగర్ సిరప్ అనేది వేసుకోవాలి. నేను ఆ ఎక్స్ట్రా పీస్ని కట్ చేయలేదండి, ఎలాగైనా తినాల్సిందే కదా, ఎందుకు వేస్టేజ్ అని నేను కట్ చేయకుండా అలాగే మీకు డెకరేట్ చేసి చూపిస్తున్నాను. మీకు నచ్చకపోతే పై లేయర్ని కట్ చేసుకునేయండి. ఇప్పుడు షుగర్ సిరప్ దీనిపైన కూడా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇవన్నీ మీ దగ్గర సిలికాన్ బ్రష్ ఉంటే కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చు. దాంతో
బ్రష్తో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవచ్చు అండి. లేని వాళ్ళు ఇలాగా స్పూన్తో కూడా మనము సిరప్ అంతా లోపలికి దిగే విధంగా చక్కగా మనము షుగర్ సిరప్ వేయాలి. ఇలాగా షుగర్ సిరప్ వేసిన తర్వాత పైన విప్పుడు క్రీమ్ పెట్టి కేక్ పైన చుట్టూ చక్కగా మనము డెకరేట్ చేసుకోవచ్చు. ఫ్రీజర్లోనే పెట్టాలండి, నా ఫ్రీజర్ మామూలు ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. మనకి ఎంత కావాలో అంత తీసుకొని ఈ విధంగా కేక్ మొత్తము డెకరేట్ చేసుకోవాలి. మీకు ఇలాగా కోంబులాగా ఇలాగ లైన్స్తో కానీ లేకపోతే ప్లెయిన్గా కానీ మీకు నచ్చినట్టు డెకరేట్ చేసుకోవచ్చండి కేక్ అనేది కనపడకుండా. ఇప్పుడు ఇలాంటి పైపింగ్ బ్యాగ్ తీసుకొని అందులో కొంచెం ఇప్పుడు క్రీమ్ వేస్తున్నాను, ఒక 3 స్పూన్స్ అనేది వేసుకుంటున్నానండి. మీకు నచ్చిన నాజిల్స్ తెచ్చుకొని మీరు కూడా జస్ట్ ఆ నాజిల్స్ కూడా 20-30 ఉంటుందండి ఈచ్ నాజిల్స్ అంతే అండి. నేను చిన్న నాజిల్ తెచ్చుకున్నాను. ఇప్పుడు దీనిపైన మనము డెకరేట్ చేసుకుందాము. చూసారు కదా, ఈ విధంగా మనము నచ్చిన షేప్లో డెకరేట్ చేసుకోవచ్చు. బర్త్డేస్కి మన ఇంట్లో మనమే చేసుకుంటే పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలా డెకరేట్ చేసుకున్న కేక్ని ఒక 2-3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే కూల్ కేక్ రెడీ అయిపోతుందండి. దీనిపైన నేను చెర్రీస్ పెట్టుకుంటున్నాను. మీకు నచ్చితే చెర్రీస్ పెట్టుకోవచ్చు, లేకపోతే కోకో పౌడర్ కూడా పైన డస్ట్ చేసి మనం సర్వ్ చేసుకోవచ్చు అండి. మీకు నచ్చినట్టు మీరు సర్వ్ చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా కేకు కూల్ కేకు రెడీ అయిపోయిందో. ఈ న్యూ ఇయర్కి ఈ విధంగా మీకు నేను కూల్ కేక్ చేసి చూపిస్తున్నాను. న్యూ ఇయర్కి, క్రిస్మస్లకి, వెడ్డింగ్ డేలకి, బర్త్డేలకి మనకి నచ్చినట్టు మనం డెకరేషన్ చేసుకొని మన చేతులతో మనము చేయొచ్చు. నేను చాక్లెట్ పౌడర్ ఉందండి, డార్క్ చాక్లెట్ పౌడర్ ఉంది, దాన్ని నేను గ్రిట్ చేసుకొని ఇలాగ పైన చల్లుకున్నాను. అంతే అండి, వెరీ సింపుల్. ఇంట్లోనే మనం డార్క్ ఫారెస్ట్ కేక్ ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపించాను కదా, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ట్రెండీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చూసారు కదా, ఇప్పుడు నేను కేక్ కట్ చేసి చూపిస్తున్నాను మీకు. ఈ న్యూ ఇయర్కి మీరు కూడా ట్రై చేయాలని ఆశిస్తున్నాను. చూసారు కదా ఎంత స్పాంజీగా సూపర్ టేస్టీగా ఉంటుందండి. నేను ఫ్రిడ్జ్లో పెట్టకముందే మీకు చూపిస్తున్నాను. మీరు చేసిన తర్వాత ఒక 2-3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కూల్ కేక్ రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి, పిల్లలు బాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. చూసారు కదా ఎంత సూపర్గా తయారైపోయింది కేక్ అనేది. వెరీ సింపుల్ అండి, కష్టం అనుకుంటారు. మనం హ్యాపీగా మనకి ఇంట్లో ఉన్న వస్తువులతో మనము హ్యాపీగా చేసి ఫ్యామిలీతో సెలబ్రేషన్ చేసుకోవచ్చండి. చాలా స్పాంజీగా, క్రీమీగా, కూల్గా, సూపర్గా ఉంటుందండి. సర్వేజన సుఖనోభవంతు. బాయ్.